ఏం సక్సెస్ మెయిన్గా వచ్చిందంటే యూట్యూబ్ వల్ల మీకు ఎక్కువ పేరు వచ్చింది అంటారు. సో యూట్యూబ్ అసలు క్రాంతి బ్లాగర్కి ఏమి ఇచ్చింది ఇంత ఇంత జర్నీలో? లైఫ్ ఇచ్చింది బ్రో. అంటే దానికి ముందు నేను చెప్పాను కదా, చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అసలు మామూలుగా కింద స్టేజ్లోకి వెళ్ళిపోయాయి, ఇంకా ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయాను అనమాట. సో అలాంటి నాకు ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నుంచి అలా బయటికి తీసి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో యూట్యూబ్ అదే. ఒకవేళ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోతే మేబీ నా పరిస్థితి ఎలా ఉండేదో కొంచెం తలుచుకోవడం కష్టం అనమాట. సూపర్ బ్రో. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక 10 క్వశ్చన్స్ అంతే ఎక్కువగా. సో మీరు ఒకవేళ యూట్యూబర్ కాకుంటే ఏం చేసి ఉంటారు ఇప్పటికి? ఇన్ఫోసిస్లోనే కంటిన్యూ, అంటే సాఫ్ట్వేర్లోనే కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు ఆన్ సైడ్ వెళ్ళిపోయి అంటే ఆన్ సైడ్ ఖచ్చితంగా, అంటే ఆన్ సైడ్ నాకు ఇష్టం ఉండదు. సో ఇండియాలోనే ఉండేవాడిని కానీ డిఫరెంట్ కంపెనీస్లో ఉండేవాడిని. ఓకే, ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు మీరు బాగా ఫేమస్ అయ్యారు? ఆర్ ఎనీ వీడియో ఆర్ ఎనీ కాంప్లిమెంట్ అలాగా ఏ ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు నేను ఫేమస్ అయ్యాను యూట్యూబ్? బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడతా ఉంటారు కదా బ్రో, అప్పుడు ఎన్ని రోజులు అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది ఆ టైం? ఒక 5 లాక్స్ సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత నుంచి. ఓకే, సో ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్ 10,000. మీ ఆడియన్స్ ఫీల్ అయిన అంటే మీ వీడియోలోని చాలా వరస్ట్ వీడియో అని ఏదైనా ఎందుకు చేశారు అనవసరంగా క్రాంతి గారి వీడియో అని ఎప్పుడైనా ఎక్కువ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్? నెగిటివ్ కామెంట్స్ అయితే హిజాబ్ వీడియోకి వచ్చినాయి బ్రో. హిజాబ్ కంటే కేరళ స్టోరీ, కేరళ స్టోరీ ఎంతవరకు నిజమని చేశారు, యా దానికి కొంచెం ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూట్యూబర్స్ ఆర్ సెలబ్రిటీస్? అంటే నేను కేఏపాల్ గారు అయితే చెప్తాను, అంటే వేరే యూట్యూబర్స్ అందరూ చెప్తా ఉంటారు బట్ కేఏపాల్ గారు అని. ఇప్పటివరకు ఏ వీడియో చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు, వెదర్ కంటెంట్ రీసెర్చ్ చేయడానికి కానీ? అది టుటన్ కమూన్ డెత్ మిస్టరీ అనే ఒక వీడియో ఉంటుంది, టుటన్ కమూన్ డెత్ మిస్టరీ ఎలా చనిపోయాడని. లిటరల్గా 3 డేస్ పట్టింది నాకు అది, దాని ఊరొక స్క్రిప్ట్ రాయడానికి తలకట పగిలిపోయింది అనమాట నాకు. అంటే దానికి డైరెక్ట్ వీడియో నాకు దొరకల. సో నేను చాలా లింక్స్ చూసి అప్పుడు లాస్ట్కి తెలుసుకున్నాను దాంట్లో. అసలు కంటెంట్ మీకు ఎంత టైం పడుతుంది ఒక కంటెంట్ రెడీ చేసి వీడియో? 1 డే పైన పట్టింది, 1 డే పైన. సో హైయెస్ట్ రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్ టిల్ ద డేట్? ఈ మంత్ ఎంత రెవెన్యూ ఈ మధ్య నుంచి ఈ మధ్య కరెక్ట్ అవసరం లేదు మాకు. లాస్ట్ ఫిబ్రవరి, దాంట్లో ఫ్యూరియస్ ఫిబ్రవరి అనే 28 డేస్ 28 వీడియోస్ పడతా. సో ఆబ్వియస్గా ఎక్కువ వీడియోస్ పెట్టాను కాబట్టి అప్పుడు వచ్చింది. చెప్పాను బ్రో ఎంత నుంచి మధ్య 3 to 4 or 4 to 5? 4 lakhs వచ్చింది బ్రో. గ్రేట్ బ్రో, అంటే ప్రమోషన్స్ లేకుండా ఓన్లీ యూట్యూబ్ నుంచి. నిజంగా గ్రేట్ బ్రో. అసలు సో అంటే మీరు ఏ యూట్యూబ్ ఫ్యాక్స్ ఎక్కువ చూస్తుంటారు? ఎవరు అదర్ అంటే ఫ్యాక్స్లోని ఎవరు చూడండి? ఓకే గ్రేట్. అంటే వేరే ఇంగ్లీష్ ఛానల్లో మనకి ఏమన్నా కావాలంటే చూస్తాను, కానీ పర్టికులర్గా ఈ వీడియో చూడాలని అలా ఏం లేదు. ఓవర్ కంటెంట్ కోసం చూస్తాను, కానీ తెలుగు అయితే చూడండి, ఎందుకంటే తెలుగు చూస్తే మళ్ళీ కాపీ కొట్టామంటారు కదా అని చెప్పి తెలుగులో చూడ, బట్ స్టిల్ కాపీ అనే కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఫేవరెట్ యూట్యూబర్ ఇన్ అదర్ కేటగిరీస్? ఇక్కడ ఫేవరెట్ యూట్యూబర్ అయితే అవ్వలేదు, అంటే నేను ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూడండి కదా వేరే యూట్యూబ్ ఛానల్స్, సో అది ఫేవరెట్ అయితే అవ్వలేదు. ఓకే, ఇప్పటివరకు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు కానీ ఒక అబ్బాయి మాత్రం చేతిలో ఆటోగ్రాఫ్ తీసుకున్నారండి, నేను షాక్ అయ్యా. నా ఆటోగ్రాఫ్ ఎందుకు రాబోయే, అది కొంచెం షాకింగ్ అనిపించింది. ఓకే బ్రో, ఇప్పటివరకు మీ ఎంటైర్ కెరీర్లో ఒక యూట్యూబర్గా బాగా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఎనీథింగ్? దీనివల్ల నేను యూట్యూబ్ చేయడం వల్ల చాలా హ్యాపీ అని ఏది ప్రౌడ్ మూమెంట్? ప్రౌడ్ మూమెంట్ అంటే వీడియో పెట్టిన ప్రతిసారి ప్రౌడ్గానే ఫీల్ అవుతాను బ్రో. అంటే ఈ ఇష్యూస్ గురించి చేస్తాను కదా, అప్పుడు ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట, అప్పుడు ఎక్కువ మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఒక యూట్యూబర్గా బాగా ఇన్సల్ట్గా ఫీల్ అయింది? ఇన్సల్ట్ అనేది నేను రోజు ఫేస్ చేస్తాను అండి, ఈ నెగిటివ్ కామెంట్స్. కొంతమంది అంటే ఈ కారణం లేకుండా బూతులు తిడతా ఉంటారు, ఆ బూతులు చూస్తే ఇంకా మనం తట్టుకోలేము. అంటే కొంచెం లైట్ హార్టెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళైతే యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతారు. సో అలాంటి గందరగోళం అయినాయి పర్సనల్గా కూడా. సూపర్. ఫన్నీ అండ్ బెస్ట్ కామెంట్స్ టిల్ ద డేట్? ఇప్పుడో మీరు చూసే ఉంటారు కదా, సో అందులోంచి మీకు బాగా ఫన్నీగా లేదా మంచి బెస్ట్గా అనిపించింది కామెంట్? లైఫ్లో గుర్తుండిపోయేది అయితే ఏం లేదు బ్రో. ఇంకోటి అయితే యాంటీ నేషనల్, యాంటీ హిందూ అని వస్తూ ఉంటాయి కదా, అయ్యేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, ఎందుకంటే నేను పెట్టే వీడియోకి వాళ్ళు పెట్టేదానికి సంబంధం ఉండదు అనమాట. ఇప్పటి వరకు యూట్యూబ్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం? చాలా చేశాను, ఒక 20 లాక్స్ తగ్గ చేసుకుంటాం. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నా, అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళకి సాలరీస్ ఇచ్చే అవి కూడా ఇన్వెస్ట్మెంట్ కింద అంతే కదా బ్రో మరి. అట్లయితే ఒక 25-30 లాక్స్ దాకా ఉంటుంది. నెక్స్ట్ బ్రో, ఫేవరెట్ హీరో? కమల్ హాసన్. నేను అదే అడుగుతాను బ్రో, మీ చిన్నప్పుడు ఎక్కువ కమల్ హాసన్ గారు బాగా ఇన్స్పైర్ చేసిన. సో ఎందుకంటే మన తెలుగు హీరోస్ ఉన్నప్పటికీ కూడా మీరు కమల్ హాసన్ గారికి
అంటే చిన్న మా డాడీ కమల్ హాసన్ ఫ్యాన్ అనమాట. చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి చిన్నప్పుడు మనం ఏదైనా చూస్తే అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కదా. సో అట్లా కమల్ హాసన్ అంటే బాగా ఇష్టం అనమాట. మీ మూవీస్కి కూడా బయట ఎక్కువ పెద్ద వెళ్ళేవాళ్ళం కాదు. సో ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ మూవీస్ అయితే నాకు 300 బాగా ఇష్టం బ్రో. హాలీవుడ్ హాలీవుడ్ జాక్ స్నైడర్ది అప్పుడు ఆ సినిమా చూసి బాగా బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ సినిమా. ఇన్స్పైరింగ్ కానీ బాగుంటుంది, బాగా ఇష్టం అది ఆ ఫైట్స్ కానీ. ఫైనల్ క్వశ్చన్ టు యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ యూ వాంట్ టు అచీవ్. పిరమిడ్ ముందు ఫోటో దిగితే చాలు అంతే, అది ఫైనల్. అది ఇంకా అది అచీవ్ చేస్తే ఇంక నా జీవితానికి సార్థకత వచ్చినట్టే. అంటే మీరు అది అనుకుంటారు, ఆడియన్స్ అయితే కింబంతో ఫోటో దిగాలనుకుంటారు. అది ఇంక ఫోటో దిగిన తర్వాత దండ వేయటమే, అక్కడ దండ ఇంకా సూపర్ బ్రో ఫోటోకి.